హాయ్ బ్రో, నీ పేరు? హాయ్ బ్రో, మా పేరు సైదు బ్రో. హనుమాన్ టీజర్ చూసావా బ్రో? చూసా బ్రో, బాగుంది టీజర్. టీజర్ మాత్రం గూస్ బంప్ ఎక్దమ్ ఉంది. విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో చేసిన విజువల్స్. మొత్తం టీజర్లోనే ఇంత విజువల్స్ ఉంటే ఇక సినిమాలో ఎంత ఉంటుందో ఇక ఊహించుకోవచ్చు. మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. డైలాగ్స్ డైలాగ్తో స్టార్ట్ అవుతుంది అది టీజర్. హనుమాన్ డైలాగ్తో టీజర్ మాత్రం బాగుంది. విజువల్స్ అయితే ఎక్దమ్ ఉంది. అసలు విజువల్స్ బాగున్నాయి. టీజర్లో నా ఫేవరెట్ షాట్ అంటే అది హెలికాప్టర్ దగ్గర ఒక నిలబడి ఉంటాడు, ఒక షాట్ వెనక నుంచి చూపిస్తారు. అది మాత్రం ఎక్దమ్ ఉంది. దిమాగ్ ఖరాబ్ ఉంది అసలు అది. ఓకే, సో ఓవరాల్ గా టీజర్లో ఆది పురుషుకి దీనికి హనుమంతుడు కంపేర్ చేసుకుంటే కామెంట్స్ వినిపిస్తున్నాయి, నెగిటివ్ కామెంట్స్. ఇదే బాగుంది, అది అంత వరస్ట్గా ఉంది. అయ్యా, హోమ్ రావు చూసి నేర్చుకోవయ్యా. ఏం డైరెక్షన్ చేస్తున్నావు? అసలు తెలివిందా నీకు? పెద్ద పాన్ ఇండియా హీరోని పెట్టుకొని ఇలాంటి సొల్లు కంటెంట్ తోటి సినిమా తీస్తావు? హనుమాన్ అంటే ఎలా ఉండాలో ఈ సినిమా చూసి, ఈ ట్రైజర్ చూసి నేర్చుకొని తర్వాత మళ్ళీ రీషూట్ చేసుకొని తీసుకో. ప్రభాస్, నువ్వు ఏం చేస్తున్నావు? మాకు తెలియట్లేదు. పాన్ ఇండియా స్టార్ అయిపోయావు, మొత్తం సొల్లు సినిమాలే తీస్తున్నావు. చూసి కంటెంట్ చూసి ఎలా ఉండాలి, హనుమాన్ ఎలా ఉండాలి సినిమాలో నీకు తెలియదా? నువ్వు మన హీరోవే కదా. అవన్నీ చూసుకొని అవన్నీ వాళ్ళకి చెప్పి చేపించు, కానీ ఏది పడితే అది చేపియకండి. సో ఈ సినిమా పాన్ ఇండియా వైడ్గా, హనుమాన్ అనే సినిమా మన సినిమా ఇప్పుడు ఇండియా వైడ్గా 5 లాంగ్వేజెస్లో మన కాంతారా బ్లాక్ బస్టర్ అయినట్టు, ఇది కూడా రిలీజ్ చేస్తే బ్లాక్ బస్టర్ అవుతుంది బ్రో? 100% అవుద్ది బ్రో. విజువల్స్ అయితే మామూలుగా లేవు. విజువల్స్ తోటే హిట్ అయిపోద్ది. పైగా హనుమాన్ టైటిల్ బాగుంది. అన్ని స్టేట్స్కి బాగా ఏమంటారు, అది కూడా బాగా ఆడుతుంది మన సినిమాలు. ఈ మధ్య కార్తికేయ 2 కూడా బాగా ఆడింది. అదే బ్రో, మొత్తం చెప్తున్నా కదా, దేవుడు గురించి కదా. బాగా ఆడుతుంది. పైగా సూపర్ హీరో అది, మన ఇండియాకి సూపర్ హీరో హనుమాన్. ఆడకుండా ఎలా ఉంటుంది బ్రో? మంచిగా తక్కువ బడ్జెట్లో ఎక్కువ కలెక్ట్ చేస్తుందా? ఇది చూసి నేర్చుకోవాలి బాలీవుడ్ వాళ్ళు. ఆ హోమ్ రావు గిట అన్ని కోట్లు బడ్జెట్ పెట్టి అంత సినిమా సొల్లో సినిమా తీసే బదులు తక్కువ బడ్జెట్లో ఇంత విజువల్స్ వచ్చాయి చూడు. అలా చూసి చేసుకోవటం బెస్ట్ అది. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో.